క్యాంప్ కార్యాలయాల ముసుకులో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించడాన్ని సవాల్ చేస్తూ రాజధాని రైతులు వేసిన పిటిషన్ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ పిటిషన్ రోస్టర్ ప్రకారం బెంచ్ ముందుకు వచ్చిందని, దీన్ని విచారించిన తర్వాతే ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దీనిపై మధ్యంతర పిటిషన్ వేసుకోవచ్చని న్యాయమూర్తి సూచించారు. రాజధానిలోని కార్యాలయాలు ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో విశాఖపట్నానికి తరలించడాన్ని సవాల్ చేస్తూ అమరావతి రైతులు గద్దె తిరుపతిరావు, వలపర్ల మనోహరం, మాతల శ్రీనివాసరావులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం గతంలో వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ ఈ బెంచ్ లో విచారించేందుకు వీలులేదని, అసలు ఈ పిటిషన్ కు విచారణ అర్హతే లేదని స్పష్టం చేశారు. రాజధాని వ్యవహారాలు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణలో ఉన్నాయని తెలిపారు. అలాగే ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉందని స్పష్టం చేశారు. పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఫోరం షాపింగ్ కు పాల్పడుతున్నారని గత విచారణ సందర్భంగా వాదించారు. మరోవైపు పిటిషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ ఉన్న మురళీధర్ వాదనలు వినిపిస్తూ ఈ పిటిషనర్ రోస్టర్ ప్రకారమే బెంచ్ ముందుకు వచ్చిందని స్పష్టం చేశారు. ప్రభుత్వమే ఫోరం షాపింగ్ కు పాల్పడుతుందని వారి వాదనలను మురళీధర్ తిప్పికొట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా విచారణపై ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో హైకోర్టులో త్రిసభ్య ధర్మాసనం లేదా పాలనా పరంగా వెళ్లి వేరే బెంచ్ కు బదిలీ చేయించుకోవచ్చని న్యాయమూర్తి సూచించారు. లేని పక్షంలో తానే విచారిస్తానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. రోస్టర్ ప్రకారమే ఈ పిటిషన్ బెంచ్ ముందుకు వచ్చిందని వివరించారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది సమ్మతించడంతో పిటిషనర్ల తరపు న్యాయవాది ఉన్న మురళీధర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ లోపు కార్యాలయాలను తరలించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఉన్న మురళీధర్ వాదనలు వినిపించారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ ఇప్పటికిప్పుడే కార్యాలయాల తరలింపు ఉండదని, ఇది సుదీర్ఘ ప్రక్రియ అని చెప్పారు. ప్రభుత్వం ఇలాగే చెబుతూనే అంతర్గతంగా కార్యాలయాల తరలింపుకు ప్రయత్నిస్తుందని, అందువల్ల మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిందేనని ఉన్న మురళీధర్ కోరారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి రాజధానిని తరలించకుండా ఆదేశాలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశించింది. దీంతో కేసు విచారణను ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది.